తెలుగుదేశం పార్టీ పూర్వపు ఏపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు వైసీపీ సర్కార్ మీద తాజాగా విమర్శలు సంధించారు ఏపీలో విద్యుత్ కొతలు ఎక్కువైపోయాయే అన్నది ఆయన ప్రధాన అభియోగం అంతేకాదు ఏపీలో సోలార్ టెండర్ల రద్దు వెనుక సర్కార్ చేసిన అవకతవకలున్నాయని గతంలో విద్యుత్ శాఖను చూసిన కళ ఆరోపిస్తున్నారు మేమున్నప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామని కళ చెప్పుకొచ్చారు ఇప్పుడు జగన్ సర్కార్ ఇవ్వలేకపోతోందని దెప్పి పొడుస్తూనే ఒక ఏపీలో గత రెండేళ్లు సమృద్ధిగా వానలు కురుస్తున్నాయని చెప్పడమే ఇక్కడ పాయింట్ అయితే యథా ప్రకారం ఆయన విమర్శలు కొనసాగించారు వానా కాలంలో కూడా విద్యుత్ కోతలు పెడుతున్నది వైసీపీ సర్కార్ అంటూ నిందించారు ఈ రాజకీయ ఆరోపణలను పక్కన పెడితే కళ మాత్రం తమ ఏలుబడిలో అసలు వానలు లేవన్న విషయాన్ని పరోక్షంగా ఒప్పుకున్నారనే చెప్పాలి అంతేకాదు జగన్ అడుగు పెట్టాకనే ఏపీలో జూన్ నాటికే మంచి వర్షపాతం నమోదవుతోందన్న నగ్న సత్యాన్ని కూడా ఒప్పుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు ఇక విద్యుత్ కోతలు అన్నవి లేవని అది తప్పుడు ప్రచారమని కూడా వారు ఖండిస్తున్నారు